पत्ते चल गए थे वहाँ। రోజున పోలీస్ సమరవీరుల దినోత్సవ సందర్భంగా మన వెంకటాచలం మండలంలో అవగాహన కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈక హెల్మెట్స్ తో బైక్ ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏందంటే హైవే మీద అలాగే మామూలు రోడ్ల మీద వెళ్ళేటప్పుడు ఏదైనా చిన్నపాటి యాక్సిడెంట్ జరిగింది అనుకోండి అప్పుడు ఆ హెల్మెట్ లేకపోతే ప్రాణాపాయం ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి. హెడ్ ఇంజరీ వల్ల ఈ రోజున 95% మరణాలు జరుగుతూ ఉన్నాయి. కావున హెల్మెట్ ఉంటే ఆ యొక్క ప్రాణాలు కాపాడుకోవచ్చు, అతని మీద ఆధారపడినటువంటి కుటుంబాన్ని కాపాడుకోవచ్చు. కాబట్టి ఆ ఒక్క వ్యక్తి గురించి ఆలోచించుకోకూడదు. ఎప్పుడైనా తన మీద ఆధారపడిన ఫ్యామిలీ కోసమైనా సరే హెల్మెట్ ధరించాలి. కాబట్టి ఈ యొక్క హెల్మెట్ అవేర్నెస్ కార్యక్రమం ఈ రోజున మన వెంకటాచల మండలంలో నిర్వహించడం జరిగినది. ప్రజలందరూ కూడా మేము తెలియపరిచేది ఏంటంటే ఈరోజు ప్రాణం విలువ చాలా విలువైనది. మీ మీద ఆధారపడిన మీ పిల్లలు, మీ యొక్క భార్య, మీ అమ్మ నాన్న వయసులో ఉన్నటువంటి వాళ్ళందరికీ మీ యొక్క ఆధారం ఇచ్చాలి అవసరం. కాబట్టి హెల్మెట్ ధరించి వాహనాలు నడపండి. అలాగే కారులో వెళ్ళేటువంటి వాళ్ళు సీట్ బెల్ట్ ధరించండి. ఎక్కడ కూడా మద్యం సేవించి ఎక్కడ ఏ వాహనం నడపొద్దు. చిన్నపిల్లలకి ఈ యొక్క కారు తాళాలు కానీ బైక్ కానీ ఇవ్వవద్దు. వాళ్ళు ర్యాషన్ నెగ్లిజెన్స్తో వెళ్ళి వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, ఎదుటి ప్రాణాలు కూడా పోగొడుతున్నారు. కాబట్టి వాళ్ళకి ఎటువంటి అవకాశం ఇవ్వద్దు. మరి ముఖ్యంగా పార్కింగ్ ప్లేసుల్లో పెట్టేటువంటి ఇష్టం వచ్చిన చోట రోడ్ల మీద పార్క్ చేసి వదిలేసేయకోకుండా దాని ప్రికాషనరీ తీసుకొని ఆ యొక్క వెహికల్స్కి తగిన విధంగా ఏదైనా యాక్సిడెంట్ అయ్యా లేకపోతే చిన్నపాటి ఆగిపోయినా బ్రేక్ డౌన్ అయిపోయినా వెహికల్ నడి రోడ్డు మీద వదిలేయకుండా పక్కన పెట్టి వచ్చినట్టయితే మంచిగా ఉంటుంది. అలాగే ప్రజలు కూడా గేదెలు కానీ ఆవులు కానీ ఏవి కూడా రోడ్ల మీద వదిలేయకుండా వాటిని రోడ్డు మీదకి రానియకుండా ఇళ్లలోనే కట్టి పెట్టుకోవాలి. లేదనుకుంటే వాటి వల్ల అనేక ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడైతే ఇల్యూమినేషన్ సరిగా లేదో అక్కడ లైట్ ఫోకస్ సరిగా లేనప్పుడు చిన్నగా వెళ్ళడం మంచిదని చెప్పేసి చెప్తా ఉన్నాం. అలాగే స్కూల్ జోన్స్, హాస్పిటల్ జోన్స్ ఎక్కడైనా ఉన్నప్పుడు చిన్నపిల్లలు వాళ్ళకి తెలిసి తెలియకుండా రోడ్డు మీదకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు అక్కడ కొంచెం స్లోగా వెళ్ళి 20-30 స్పీడ్ మీద వెళ్తే మంచిదని చెప్పేసి నా యొక్క భావన. ఇవన్నీ మీరందరూ పాటిస్తారని చెప్పి భావిస్తూ అలాగే పోలీసు అమరవీరులకు మనం అందరం నివాళులు అర్పిస్తూ అందరూ ప్రజలందరూ ఈ యొక్క యాక్సిడెంట్ని తగ్గిస్తారని చెప్పేసి భావిస్తున్నాను. థ్యాంక్ యూ.